జనతా గ్యారేజ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కామ్ అయిపోయారు. నెక్స్ట్ సినిమా ఎవరితో అనే అంశాన్ని మాత్రం బయటపెట్టలేదు. కానీ తెర వెనక మాత్రం తన కొత్త సినిమా కోసం పథకాలు రచిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన సినిమా కోసం పవన్తో చర్చించడం ఏంటనే విషయం చాలామందికి ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ దీని వెనుక ఓ పెద్ద లెక్క ఉంది. ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు ఒక్కంతం వంశీ రెడీగా ఉన్నారు. కానీ వంశీని తారక్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు తమిళ దర్శకుడు లింగస్వామి, పూరి జగన్నాథ్ కూడా ఎన్టీఆర్కు కథలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై కూడా తారక్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇవన్నీ పక్కన పెట్టి పవన్తో మాత్రం చర్చలు జరుపుతున్నారట. కుదిరితే త్రివిక్రమ్ను తనకు అప్పగించమని పవన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడట తారక్. అవును, పవన్ వద్ద త్రివిక్రమ్ లాక్ అయిపోయారు. అలాంటి హిట్ తర్వాత కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినా పవన్ వద్దే ఉండిపోయాడు. అతడి కోసం కథలు రాసుకుంటున్నాడు. అలాంటి త్రివిక్రమ్తో సినిమా చేయాలనేది తారక్ కోరిక. అందుకే త్రివిక్రమ్తో కాకుండా నేరుగా పవన్ వద్దకే వెళ్లి పంచాయతీ పెట్టాడని సమాచారం. డాలీ సినిమా అయిపోయేలోగా త్రివిక్రమ్తో సినిమా కంప్లీట్ చేస్తానని పవన్తో మంతనాలు జరుపుతున్నాడట. మరి పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో, త్రివిక్రమ్ అసలు ఒప్పుకుంటాడో లేదో చూడాలి. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కామ్ అయిపోయారు. నెక్స్ట్ సినిమా ఎవరితో అనే అంశాన్ని మాత్రం బయటపెట్టలేదు. కానీ తెర వెనక మాత్రం తన కొత్త సినిమా కోసం పథకాలు రచిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన సినిమా కోసం పవన్తో చర్చించడం ఏంటనే విషయం చాలామందికి ఆశ్చర్యానికి గురిసకుడు లింగస్వామి, పూరి జగన్నాథ్ కూడా ఎన్టీఆర్కు కథలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై కూడా తారక్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇవన్నీ పక్కన పెట్టి పవన్తో మాత్రం చర్చలు జరుపుతున్నారట. కుదిరితే త్రివిక్రమ్ను తనకు అప్పగించమని పవన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడట తారక్. అవును, పవన్ వద్ద త్రివిక్రమ్ లాక్ అయిపోయారు. అలాంటి హిట్ తర్వాత కూడా చేసింది. కానీ దీని వెనుక ఓ పెద్ద లెక్క ఉంది. ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు ఒక్కంతం వంశీ రెడీగా ఉన్నారు. కానీ వంశీని తారక్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు తమిళ